ఆరోపించడం వల్లనే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. రాహుల్ గాంధీ యాత్రకు మద్దతుగా భువనగిరి నియోజకవర్గ పరిధిలో యాత్ర చేస్తున్నట్లు అనిల్ తెలిపారు. యాత్రలో ప్రధానంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు నిరసిస్తూ యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్దికి చేసిందేమీ లేదన్నారు. టీఆర్ఎస్ పాలనలో మౌలిక వసతులు కరువాయాయంటున్న యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డితో మా కరస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. జోడో యాత్రకు మద్దతుగా కూడా భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కుమ్మమండల కుమారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కూడా ఇప్పటికే పాదయాత్రకు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా పాదయాత్ర మనకు వచ్చేప్పటికే ప్రారంభం కాబోతుంది. సో ఈ నేపథ్యంలో భారత్ జోడో యాత్రకు మద్దతుగా కూడా ఇక్కడ స్థానికంగా చేయాల్సినటువంటి అవసరం ఏమి వచ్చింది, ఎలాంటి విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా ఎందుకు భారత్ జోడో యాత్ర ఇక్కడ మనకి ఇక్కడ భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎందుకు? ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టినరు. నిన్న సాయంత్రము అక్కడ కన్యాకుమారి నుంచి సర్వమత ప్రార్థనలు చేసుకుంటూ దేశవ్యాప్తంగా అక్కడ దక్షిణం నుంచి మొదలు పెడితే ఉత్తరం వరకు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3500 కిలోమీటర్ల పాదయాత్ర, మరి 150 రోజుల మరి పాదయాత్ర కార్యక్రమం శ్రీకారం చుట్టి ఈరోజు దేశంలో ఏదైతే లోపించిందంటే ఒక మత సామరస్యం లోపించింది. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి ఈ దేశం ఐక్యతను చెడగొట్టే కార్యక్రమం ఈరోజు వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. అందులో ముందుగా నెంబర్ వన్ ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ, మోడీ గారు మరి వారు చేసే కార్యక్రమాల వల్ల ఈరోజు ఈ దేశంలో మరి ఒక ఇబ్బందికర పరిస్థితులు ఉన్న సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు పాలన చేసింది. మేము అధికారంలో ఉన్నామా లేమనేది కాదు, మా దేశ సంక్షేమము, ప్రజల సంక్షేమం ఇంపార్టెంట్, ప్రజలు సుఖ సంతోషాలతోటి ఉండాలనేది మరి అది ముఖ్యం. అన్నిటికంటే మత సామరస్యం ఉండాలి, కులాల మధ్యన కూడా మరి తేడాలు ఉండకుండా అందరం కలిసి ఉండి ఒక లౌకికవాద దేశంగా, ఒక సెక్యులర్ దేశంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఈ దేశంలో ఎంతైనా ఉంది. అది ఈ సందర్భంగా లోపించింది ముఖ్యంగా బీజేపీ పాలనలో. కాబట్టి మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టి మరి దేశంలో ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకుంటూ దారి పొడుగున ముఖ్యంగా ఈ మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా మరొక్కసారి ఈ దేశంలో ఐక్యతాభావాలు మరి పెంపొందించే విధంగా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నారు. వారికి సంఘీభావంగా మేము భువనగిరిలో ఈరోజు ఇక్కడ వడపర్తి గ్రామం మరి స్వర్గీయ మాధవరెడ్డి గారు కూడా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. చాలా అతి ముఖ్యమైన గ్రామం ఇది. ఇక్కడికి వెళ్ళి మరి దాదాపు 8-9 కిలోమీటర్లు గ్రామాల గుండా ఈరోజు ఇక్కడ మిగతా గ్రామాల మీదుగా భువనగిరి వరకు మరి మన్నెవారి పంపు అట్లానే హనుమపురం మీదుగా కుర్మగూడెం మీదకి వెళ్ళి పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ మా సర్పంచ్ గారు మిగతా మిత్రులందరూ కూడా ఉన్నారు. మండల టౌన్ యాత్ర అంటే మీరు ఇక్కడ చేసిన యాత్ర ఉద్దేశం ఏంది, ఎట్లా ఏ కార్యక్రమాలు తీసుకుంటారు యాత్రలో భాగంగా కూడా, ఎట్లాంటి పబ్లిక్ని కలుస్తారా, ఎట్లా జరుగుతుంది ఈరోజు ఈ యాత్రలో? మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారికి సంఘీభావం తెలుపుతున్నాం కాబట్టి ఈ పాదయాత్ర పెట్టుకున్నాం. మరి ఇక్కడ కూడా ముఖ్య ఉద్దేశం మత సామరస్యం, కులాల ఐక్యత, బీజేపీ చేస్తున్నటువంటి విచ్ఛిన్నరకర రాజకీయాలను వేలెత్తి చూపడం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, మనం అందరూ సమైక్యంగా ఉంటేనే ఈ దేశం ముందుకు పోతుంది, లేకపోతే శాంతి లోపిస్తే అభివృద్ధి లోపిస్తుంది అనేది ముఖ్య ఉద్దేశంగా పోతున్నాం. అంతేకాకుండా దారి పొడుగున సమస్యలు ఉంటే ఆ సమస్యలను కూడా చూపెడుతూ ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు చేయనప్పుడు, అధికారంలో ఉన్న వాళ్ళు చేయనప్పుడు వేలెత్తి చూపుతూ వాళ్ళ మెడల్ వంచి కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ మహిళలు చెప్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోడ్డు మొత్తం రిపేర్లో ఉంది. ఇక్కడ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి ఉన్నాడు, టీఆర్ఎస్ సందీప్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఉండు, పైల శేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు. మరి ఇక్కడ కాంగ్రెస్ సర్పంచ్ గెలిచినంత మాత్రాన మేము ఈ అభివృద్ధిని ముట్టుకోము చేయమనేది ఒక ఆలోచన ఉన్నదా వాళ్ళకి అర్థమవుతలేదు. ఇక్కడ రోడ్డు ముట్టుకుంటలేరు, రోడ్డు ప్రధానంగా హైవేకి వచ్చే రోడ్డు మొత్తం గుంతలమయంగా ఉంది, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, మహిళలకు పిల్లలకు స్కూళ్ళలకు పోయే వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది చాలా డేంజరస్ రోడ్డు, ఇమీడియట్గా చేయాలని చెప్పి ఎమ్మెల్యేను డిమాండ్ చేస్తున్నాం. ఏమన్నా ప్రజలకు సంబంధించి ఎమ్మెల్యే అంటే అన్ని గ్రామాలకు ఎమ్మెల్యే మొత్తం అన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత నీది. సర్పంచులకు నిధులు సరిపోవు, మరి ఎమ్మెల్యే దీని మీద ఇమీడియట్గా శ్రద్ధ పెట్టాలి, లేకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం, ఈ ఊర్లలో కూడా నీకు రాణించే పరిస్థితి ఉండదని చెప్తున్నాం. అట్లనే మిషన్ భగీరథ నీళ్లు కూడా కలుషితమైన నీళ్లు, బోర్ల నీళ్లు కలుపుతూ ఉన్నారు. ఇది చాలా తప్పుడు కార్యక్రమం ఇది. పేరుకు మిషన్ భగీరథ అంటారు, 40,000 కోట్లు అప్పులు తెచ్చి చేసిన ప్రాజెక్టుల మీద ఉన్న ధ్యాస వేరే వాటి మీద లేదు. కట్టినాక నీళ్లు వస్తున్నాయి, ఆ కాళేశ్వరం నీళ్లు, ఆ లిఫ్ట్లు ఖరాబ్ అయినా సోయి లేదు, నీళ్లు రావు, అప్పులు తెచ్చిర్రు, కమిషన్లు కొట్టిండ్రు. మరి ఇక్కడ ఊర్లలో మిషన్ భగీరథ కూడా సరిగ్గా నడుస్తలేదు, నీళ్లు వేరే బోర్లలోకి వెళ్ళి తెచ్చుకొచ్చి ఆ గోదావరి వాటర్ కదా, 60% వాటర్ బయట నీళ్ళే కలుపుతున్నారు. కాబట్టి ఇది చాలా దారుణం ప్రజల ఆరోగ్యానికి సంబంధించి. మీరు ఇండ్లు ఇయ్యలే, భూములు ఇయ్యలే, 3 ఎకరాల భూమి ఇయ్యలే, పేదోనికి ఇల్లు ఇయ్యలే, కాంగ్రెస్ ఆనాడు అన్ని చేసింది. కనీస అవసరాలైనా నీరు,
విద్య ఉచిత విద్య, ఆరోగ్యశ్రీ సరిగ్గా చేయరు, ఉచిత నీరు విద్య వైద్యం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా పక్కకు పెట్టారు. కనీసం గ్రామాలకు సంబంధించిన అవసరాలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. వాటి పైన ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకుంటారు, మరి ఇట్లాంటి కార్యక్రమం ఇట్లాంటి అభివృద్ధి చేయలేకపోతున్నారని చెప్పి చెప్తున్నారు కదా, సో ఎమ్మెల్యేకు వ్యతిరేకం కావచ్చు, సో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకుపోతున్నారు? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్డు మీద వాళ్ళు మేము డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు గ్రామస్తులందరినీ కూడా కూడగట్టుకొని ఒక వచ్చే వారం 10 రోజులలోనో టూ వీక్స్లో ఈ వినాయక చవితికి ఇట్లా అయిపోయినాక ఒక పెద్ద ఎత్తున ధర్నా పెడతాం, గ్రామస్తులందరినీ కూడా తీసుకొని మా సర్పంచ్ మేమందరం కూడా కూర్చొని ఇక్కడ స్థానిక వార్డ్ మెంబర్లు కానీ గ్రామశాఖ కానీ అందరం కూడా కూర్చొని ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ప్రభుత్వం మెడల్ వంచి ఏడ నియోజకవర్గంలో ఎక్కడ సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద పోరాడి కార్యక్రమాలు చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే రానున్నది ఇంకా 15 నెలల కాలం, ఇంకా ముందస్తు ఎలక్షన్ రావచ్చు, ఈ లోపల చేస్తారా చేయరా మేము మరి శ్రమదానంతో చేయాలన్నా ఏందనేది వాళ్ళని నిలదీస్తాం, వాళ్ళతో చూపించే కార్యక్రమం చేస్తాం. రథజోడ యాత్ర మన తెలంగాణలో కొద్ది కొన్ని కిలోమీటర్లు తిరుగుతుంది, ఒక 5 పార్లమెంట్ నియోజకవర్గాలు, ఒక 15 పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా మన రాష్ట్రంలో తిరుగుతుంది. సో ఆ ప్రభావం మన రాష్ట్రంలో ఏమైనా పడే అవకాశం ఉంటుందా? రాష్ట్రంలో కొద్దిగా కొంత నాయకత్వంలో కావచ్చు, కొంతమంది గ్రూప్ రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో కొంత దాన్ని సెట్ చేసే అవకాశం ఉంటుంది అనుకుంటుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది, క్యాడర్ బలంగా ఉన్నది, నాయకులు కూడా చిన్న చిన్న అపోహలు ఉంటే ఆ అపోహలన్నీ కూడా పక్కకు పోతాయి. ఒకసారి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు మాకు రైతు డిక్లరేషన్ తోటి చాలా గట్టిగా అయింది, మా ఓట్ బ్యాంక్ కూడా పెరిగింది. ఈరోజు రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఒకసారి పాదయాత్ర చేస్తే ఇంకా గట్టిగా అవుతుంది. రాష్ట్రము మా యాదాద్రి భువనగిరి జిల్లా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి డోకా లేదని సందర్భంగా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి వచ్చే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతుంది, దాంతోపాటు ఈరోజు చేసేటువంటి పాదయాత్రలో భాగంగా కూడా ప్రధానంగా ఏవైతే సమస్యలను అన్నింటినీ కూడా ప్రశ్నిస్తూ కూడా వెళ్తాం. అలాగే దానికి సంబంధించి రాహుల్ గాంధీ యాత్ర మద్దతుగా కూడా యాత్ర సంఘీభావంగా కూడా యాత్ర చేపడుతుందని చెప్తున్నారు. ఏవైతే సమస్యలు ఉన్నాయో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నెలకొన్న సమస్యలు, బీజేపీ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలపైన కూడా నిరసన కార్యక్రమంగా ఈ యాత్ర తీసుకున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సభతో కలిసి సతీష్ మహాను, ఆదిమూలు జిల్లా నుంచి.